హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ఎస్లాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవాళ మనం తీసుకున్న ప్రాజెక్ట్ వచ్చేసి ఆర్టీఓ అప్రూవ్డ్ వెహికల్ చెకప్. దీంట్లో వచ్చేసి మనం ఏంటంటే ఒక వెహికల్ యొక్క పొల్యూషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మేనేజ్ చేయడం గురించి. సో ఎప్పుడైతే వెహికల్ కనుక పొల్యూషన్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం పొల్యూషన్ లెవెల్ ఎంతైతే ఉండాలో, వెహికల్ నుంచి రిలీజ్ అవుతున్న పొల్యూషన్ లెవెల్ అది ఎక్సీడ్ అయినట్లయితే కనుక వెహికల్ ఇంజిన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అది కానీ నార్మ్స్ ప్రకారం వితిన్ ద లిమిట్స్లో కనుక ఉంటే వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, అది యాజ్ యూజువల్గా రన్ అవుతుంది అనమాట. సో దానికోసం ఏంటంటే మనం ఒక కార్ సెటప్ తీసుకున్నాము, దీంట్లో ఏమేమి వాడామనేది కాంపోనెంట్స్ చూద్దాం. ఒక మైక్రో కంట్రోలర్ వాడాము, మైక్రో కంట్రోలర్ కోసం ఆర్డినో నానో వాడాము, అలాగే ఒక రిలే మాడ్యూల్ వాడాము. ఆ రిలే మాడ్యూల్ వచ్చేసి ఏంటంటే వెహికల్ ఇంజిన్కి వెళ్ళే పవర్ని కట్ ఆఫ్ చేస్తుంది. అలాగే ఒక CO2 సెన్సార్ ఒకటి వాడాము. ఇదేంటంటే కార్బన్ డైఆక్సైడ్ వెహికల్ యొక్క కార్బన్ పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ని మైక్రో కంట్రోలర్కి పంపిస్తుంది. మైక్రో కంట్రోలర్ దాని నార్మ్స్ ప్రకారం ఉంటే కనుక వెహికల్ని అలౌ చేస్తుంది, లేకపోతే ఇంజిన్ని కట్ ఆఫ్ చేస్తుంది. ఇంజిన్ కట్ ఆఫ్ చేయడం కోసం రిలే మాడ్యూల్ వాడాము. సో అలాగే మీకు వచ్చేసి ఒక వీల్స్ రన్ అవుతాను కోసం ఒక DC మోటార్స్ వాడాము కింద బేస్లో వచ్చేసి. సో దీని వర్కింగ్ చూద్దాం ఇప్పుడు ఎలాగా ఏంటి అనేది. సో దీనికి పవర్ సప్లై కోసం మనం DC పవర్ సప్లైని ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం ఒక అడాప్టర్ వాడుతున్నాం. అడాప్టర్ వచ్చేసి 12 వోల్ట్స్ 1 ఆంప్ డిశ్చార్జ్తో మనం ఈ అడాప్టర్ని వాడుతున్నాము. DC పిన్ తీసుకెళ్లి DC పిన్ ఎక్కడైతే ఉందో మైక్రో కంట్రోలర్ దగ్గర బ్లాక్లో ఉన్నది DC పిన్, దానికి ఇస్తున్నాం మనం ఇన్పుట్. ఎప్పుడైతే పవర్ సప్లై ఇచ్చామో ఇవ్వగానే మైక్రో కంట్రోలర్ దగ్గర ఉన్నటువంటి లైట్స్ అనేవి ఆన్ అవటం మనం చూసాం. అదేవిధంగా వెహికల్ అనేది కూడా రన్ అవుతూ ఉంటుంది. మనం చూడొచ్చు ఆ వీల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఇక్కడ ఒక కార్ సెటప్ తీసుకున్నాము. సో ఈ సెన్సార్ కార్కి ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాస్ట్ దగ్గర దీన్ని ఫిట్ చేసి ఉంటామన్నమాట. సో ఎప్పుడైతే వెహికల్ నుంచి స్మోక్ అనేది రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అవుతున్న స్మోక్ అది రీడింగ్స్ తీసుకుంటూ ఉంటుంది కంటిన్యూస్గా. సెన్సార్ అనేది రీడింగ్స్ తీసుకుంటూ ఉండి వెహికల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా దానికి కనుక కార్బన్ పర్సంటేజ్ నార్మ్స్ కన్నా కనుక ఎక్కువ ఉంటే, మనం ఏదైతే డేటాని ప్రోగ్రామింగ్ చేసి ఇచ్చామో దానికి ఈ పర్సంటేజ్లో ఉంటే కనుక ఓకే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం అని ఏదైతే చెప్పామో అక్కడ ఉన్నప్పుడు వెహికల్ అనేది నార్మల్ రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ కనుక అక్కడ కార్బన్ పర్సంటేజ్ కనుక ఎక్కువ అయితే కనుక సెన్సార్ అది రీడింగ్స్ తీసుకుంటే మైక్రో కంట్రోలర్కి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది, ఇంజిన్ కట్ ఆఫ్ చేస్తుంది. సో ఇప్పుడు అది ఎలాగా ఏంటనేది చూద్దాము. సో ఇక్కడ స్మోక్ను చూపించడం కోసం ఏం చేసామంటే మనం ఒక ధూప్ స్టిక్ ఒకటి తీసుకున్నాము. ఈ స్మోక్ను తీసుకెళ్ళి ఆ సెన్సార్ దగ్గర సెన్సార్కి ఇద్దాం, ఏమవుతుందో చూద్దాం. అప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ గ్యాస్ స్మోక్ తీసుకెళ్ళి సెన్సార్కి ఇచ్చానో అప్పుడు ఇంజిన్ కట్ ఆఫ్ అయిపోయింది, వీల్స్ రన్ అవడం అనేది ఆగిపోయింది. నేను ఇప్పుడు అక్కడి నుంచి స్మోక్ను రిమూవ్ చేశాను. స్మోక్ను రిమూవ్ చేయగానే వెహికల్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యిందనమాట. సో ఏంటంటే ఎప్పుడైతే వెహికల్ కార్బన్ పర్సంటేజ్ అనేది డిటెక్ట్ చేస్తుందో అది కనుక దాని నార్మ్స్ కన్నా కనుక హైలో ఉంటే కనుక, యాజ్ పర్ ద నార్మ్స్ కన్నా కనుక హైలో ఉంటే కనుక వెహికల్ కట్ ఆఫ్ అయిపోతుంది. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను స్మోక్ ఇచ్చాను వెహికల్కి. ఈ సెన్సార్ ఎక్కడ ప్లేస్ చేసి ఉంటుంది అంటే వెహికల్ ఎగ్జాస్ట్ దగ్గర మనకి ప్లేస్ చేసి ఉంటుంది. దిస్ ఇస్ ద బ్రీఫ్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ద నెంబర్స్ ఆర్ 9494769394, అలాగే 7702138324. ఈ నెంబర్స్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ బుక్ చేసుకోవాలన్నా కూడా ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయవచ్చు.